నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో విజయ దుందుపి మోగించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు. చోటు దక్కనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయం సాధించిన కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, అంబరా నంటిన సంబరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అద్భుత విజయాలు సాధించిన తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు, అభినందించిన బీజేపీ నేతలు. ఏలూరు జిల్లాలో కూడా విజయకేతనం ఎగురవేసిన మూడు పార్టీల ఐక్య కూటమి. పాత ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించి అందరూ అనుకున్నట్లే అధికార పార్టీని పాతాళ లోకంలోకి తొక్కింది. ఈ జిల్లాల్లో అధిక శాతం జనం సైకిల్కి గ్లాస్ కమలం గుర్తులతో ఏకపక్ష తీర్పిచ్చి ఫ్యాన్ వైరును తీసేశారు. ఇందులో భాగంగా పశ్చిమ, తూర్పు, కోనసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక గాలిలేని ఫ్యాన్తో విలవిలలాడింది. దాంతో నిన్నటి వరకు ప్రతిపక్ష గొంతుతో పోరాడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశాయి. కాగా కూటమి సాధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 72,121 అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం 194,768 ఓట్లు పోలవగా ఇందులో గెలుపొందిన ఆరిమిల్లికి 129,547 ఓట్లు రాగా, ఓటమి చెందిన కారుమూరికి 57,426, కాంగ్రెస్ అభ్యర్థి కడలి రామారావుకు 2,422, నోటాకు 1,722 ఓట్లు లభించాయి. ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన సమీప అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై 26,554 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 150,541 ఓట్లు పోలవగా ఇందులో నెగ్గిన పితానికి 85,402, ఓడిన చెరుకువాడకు 58,848, కాంగ్రెస్ అభ్యర్థి నెక్కంటి సత్యనారాయణకు 1,872, నోటాకు 1,673 ఓట్లు పోలయ్యాయి. నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిడి నారాయణ నాయకర్ తన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 49,738 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 145,418 ఓట్లు పోలవగా వీటిలో విజేత బొమ్మిడికి 94,116, పరాజితులైన ముదునూరుకి 44,378, కాంగ్రెస్ అభ్యర్థి కానూరు ఉదయ భాస్కర్ కి 1,915, నోటాకు 1,216 ఓట్లు పడ్డాయి. భీమవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు తన ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్పై 66,974 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయన మూడోసారి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 253,116 ఓట్లు ఉండగా 2,857 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 15 మంది పోటీ చేయగా, జనసేనకు 130,424, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63,450, కాంగ్రెస్ పార్టీకి 3,252 ఓట్లు రాగా, నోటాకు 1,210 ఓట్లు వచ్చాయి. ఉండి అసెంబ్లీ నుండి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజుపై 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ అసెంబ్లీలో 224,725 మంది ఓటర్లు ఉండగా 1,93,722 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకు 13,125, కాంగ్రెస్ పార్టీకి 1,157 ఓట్లు వచ్చాయి.
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి రాష్ట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణపై 62,492 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 214,980 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,75,990 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్నికల్లో గెలిచిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టికు 16,443 ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53,951, కాంగ్రెస్ కు మాన్నేడి బాబ్జీ 1,901 ఓట్లు వచ్చాయి. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడాల గోపిపై 67,945 ఓట్ల మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మొత్తం 136,213 ఓట్లు పోలవగా తెలుగుదేశానికి 113,114, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45,169, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుకులూరి అర్జునరావుకు 945, నోటాకు 919 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు భీమవరంలోని విష్ణు కాలేజ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణాల్లో మంగళవారం ఉదయం 7:30 నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. అనంతరం విజేతలకు ధృవ పత్రాలను రిటర్నింగ్ అధికారులు అందజేశారు. ఇదిలా ఉండగా అందరికన్నా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఆర్మిల్లి రాధాకృష్ణను అభినందిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆయన అభిమానులు భీమవరం నుంచి ఊరేగింపుగా తణుకు చేరారు. ఈరోజు రాష్ట్ర ప్రజల అంతం పలికి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి ఏకపక్షంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టారంటే, ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అరాచక పరిపాలన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందించారనే దానికి ఇది ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఒక నూతన వరవడి సృష్టించే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందని అందరూ కూడా బలంగా నమ్మి ఈరోజు కూటమి అభ్యర్థులను అందరినీ కూడా ఏకపక్షంగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో పోటీ చేసినటువంటి నాకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రజలు అందరూ కూడా ఈరోజు తణుకు నియోజకవర్గ ప్రజలు ఏకపక్షంగా అత్యధికమైనటువంటి మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీని అందించి ఈరోజు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడిందో 5 సంవత్సరాలుగా, దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో మరలా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జరగాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షించి నాకు అత్యధికమైనటువంటి మెజార్టీని కల్పించినందుకు వారందరికీ కూడా పేరు పేరున తణుకు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి గూడూరి ఉమాబాలపై 276,802 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈయన గతంలో కూడా ఇదే పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరి ఉమాబాల అనే కొత్త ముఖాన్ని తెరమీదకి తీసుకువచ్చింది. గతంలో ఇదే ఎంపీ స్థానం నుండి కనుమూరి రఘురామకృష్ణంరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారని, వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని టీడీపీ రాష్ట పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఘన విజయం సాధించడంతో భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకుల సమక్షంలో మంగళవారం నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా కేక్ కట్ చేసి ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు కూటమికి ఘన విజయం చేకూర్చారని వెల్లడించారు. కూటమి గెలుపు చారిత్రాత్మకమన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యధిక మెజారిటీ ఇచ్చి సునామీ సృష్టించారన్నారు. ఏం చెప్పాలి మరి, నాకు నోట్లోకి మాట రావట్లే, అంత సంతోషంగా ఉంది. 5 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు జరిగాయి మన రాష్ట్రంలో, అందరికీ తెలుసు. ఈ రోజున అంటే మేము అందరం ఊహించాం, తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, అభ్యర్థులు అందరూ కూడా మంచి మెజార్టీ నెగ్గుతారు అని అనుకున్నాను. కానీ ఇంత భారీ మెజార్టీతో నెగ్గుతారని ఎవరు ఊహించిన విషయం, ఆ ఊహించిన విషయం ఈ రోజున నిజంగా మన కళ్ళ ముందు ఉంది. ఇక్కడ అభిమానులు చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రజలందరూ కూడా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టారు అంటే ఎవ్వరు ఊహించిన ఇది విధానం ఇది. ఇందులో మరి ఈ రోజున మన భీమవరం జనసేన కూటమి అభ్యర్థిగా కూడా భారీ మెజార్టీతో, దాదాపుగా 64,000 మెజార్టీతో ఎవ్వరూ ఊహించిన విధంగా అందరూ 50, 50, 40 ఊహించారు. భారీ మెజార్టీతో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 15 మంది కూడా దాదాపుగా 50,000 దాటి మెజార్టీ వచ్చి వేళ ప్రజల్లో ఉన్నది. మనందరం కూడా ఒకటే ఆలోచించాలి, ఎవరైనా సరే ఒక పదవి ఉన్నప్పుడు ఒక మంచి పరిపాలన అందించినట్టయితే బీజేపీ ఎంపీలు కావచ్చు, జనసేన ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ ఎంపీలు కావచ్చు. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు అత్యధిక మెజారిటీ కోసం కష్టించి పనిచేసిన కూటమి పార్టీల నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శి వేంట్ర శ్రీనివాస్, వీరవాసరం, భీమవరం మండలాలు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో మంగళవారం రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో ముగిసింది. ఇందులో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పై 239,000 మెజారిటీతో విజయం సాధించారు. అలాగే జిల్లా కేంద్రమైన రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్రాంపై 71,404 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అలాగే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిడదవోలు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్, సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడుపై 34,799 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై 34,049 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అనపర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి సమీప
సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై 20,850 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై 33,946 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చివరగా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట మంత్రి తానేటి వనితపై 26,784 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.